నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 25వ తారీఖు జూలై నెల 2023వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈ రోజు అధిక శ్రావణ మాస శుక్లపక్ష సప్తమి తిథి. మధ్యాహ్నం 3:08 వరకు తదుపరి అష్టమి తిథి. చిత్త నక్షత్రం రాత్రి 12:03 వరకు తదుపరి స్వాతి నక్షత్రం. నక్షత్ర వర్జం ఉదయం 6:49 నుండి ఉదయం 8:33 వరకు. అమృతకాలం సాయంత్రం 5:09 నుండి సాయంత్రం 6:53 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, చంద్రోదయం మధ్యాహ్నం 11:48, చంద్రాస్తమయం రాత్రి 11:42, అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి ఉదయం 9:21 వరకు, మరలా రాత్రి 11:17 నుండి రాత్రి 12:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:37 నుండి సాయంత్రం 5:15 వరకు, గుడిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి మధ్యాహ్నం 2:00 వరకు, యమగంట కాలం ఉదయం 9:08 నుండి ఉదయం 10:45 వరకు. మంగళవారం సప్తమి తిథి, చిత్తా నక్షత్ర కలయిక ఉండటంతో ద్విపుష్కర యోగం ఈ రోజు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:08 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా రెండు పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో తొందరపాటు అశుభ కార్యాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ న్యాయ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి ఈ సమయం అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.